అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ సాయి అష్టోత్తర శతనామావళిలోని 41వ నామమైన ఓం భక్తానాం మాతృ దాతృ పితామహ నమః అనే మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. జై శిరిడి సాయినాథాయ నమః. భక్తులకు తల్లి తండ్రి సర్వము నీవైన ఓ సాయి నీకు నమస్కారములు భావార్థము. భక్తులందరికీ తల్లి తండ్రి గురువు దైవం సర్వం బాబానే. సర్వం నీవే అయిన ఓ సాయి నీకు నమస్కారం అంటున్నాం. అందుకే ధూప్ హారతిలో రుసో మమ ప్రియాంబిక మజవరి పితాహి రుసో రుసో మమ ప్రియాంగన ప్రియ సుతాత్మజాహి రుసో అని పాడుకుంటాం. రుసో అంటే కోపం తెచ్చుకోకయ్యా అని. నా భార్యకు కోపం వచ్చినా పర్వాలేదు, నా పిల్లలకు కోపం వచ్చినా పర్వాలేదు, నా అక్క చెల్లెళ్ళకు కోపం వచ్చినా పర్వాలేదు, నా అన్నదమ్ములకు కోపం వచ్చినా పర్వాలేదు, నా తల్లిదండ్రులకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు కోపం తెచ్చుకోకు బాబా. నువ్వు కోపం తెచ్చుకున్నావంటే నాకు ఇక జీవితమే లేదు. కారణం, వారందరికీ కోపం వచ్చినా సర్ది చెప్పడానికి నువ్వు ఉన్నావు, కానీ నీకు కోపం వస్తే ఎలా దేవా? నా మీద అలుక తెచ్చుకోకు. మేము అజ్ఞానంలో ఉన్నవారం, తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, క్షమించవయ్యా అని ఈ హారతిలో పాడుకుంటూ ఉంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కోపం వస్తే గురువు వారిని శాంతపరుస్తాడు. అదే గురువుకే కోపం వస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఏమీ చేయలేరు అని గురుగీతలో చెప్పడం జరిగింది. గురువు శక్తి అటువంటిది. మనకు తల్లి తండ్రి సర్వం సాయే అన్న భావం తెచ్చుకోవాలి. మనల్ని ఆయన ఏ విధంగా కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడో ఆ విధంగా ఆయనను మనం ప్రేమించాలి. సాయి సచ్చిత్రం చూస్తే బాబా తన బిడ్డలను ఎలా కాపాడాడో తెలుస్తుంది. ద్వారకామాయిలో బాబా కాలు చాపి తిరుగని విసురుతూ గోధుమలను పిండి చేస్తున్నప్పుడు అమ్మలాగా కనిపిస్తాడు. అందుకే బాబా ద్వారకామాయి అన్నాడు. మాయి అంటే ఆయి, ఆయి అంటే కన్నతల్లి అని అర్థం. కొన్ని సందర్భాలలో కన్నతల్లి పిల్లవాడు చేసే పనులకు విసుక్కోవచ్చేమో, కానీ ఈ తల్లి విసుక్కోదు. సహనంతో వాడిలో మార్పు తీసుకుని వస్తుంది. తప్పితే తిట్టదు, కొట్టదు. ఎక్కడ కొట్టాలో, ఎక్కడ తిట్టాలో, ఎక్కడ పెట్టాలో అన్నీ తెలిసినటువంటి తల్లి. అందుకే నా తల్లివి నువ్వేనయ్యా అంటున్నాం. ద్వారకామాయిలో బాబా అప్పుడప్పుడు భక్తులందరినీ పేరు పేరున పిలిచి అన్నదానం చేస్తూ ఉండేవాడు. కన్నతల్లి తన బిడ్డలకు ఎలా ప్రేమతో పెడుతుందో అలా పెట్టేవాడు. వస్తువులను తాను స్వయంగా కొని తీసుకుని వచ్చి స్వయంగా వండి ఉడుకుతున్న వాటిని చేత్తో కలిపి అందరినీ ప్రేమతో పిలిచిపెట్టేవారట. అందుకే కన్నతల్లి అంటున్నాం. మరలా తండ్రిలాగా బాబా ఎలా పాత్ర పోషించాడో చూద్దాం. ములే శాస్త్రి అహంకారంతో వచ్చాడు. నేను గొప్ప పాండిత్యం గడించిన వాణ్ణి, హస్త సాముద్రికంలో దిట్టను, నేను సాయినాథుని జాతకం చెప్పేస్తాను అనుకున్నాడు. అక్కడ బాబా ములే శాస్త్రికి తండ్రిలాగా ఉండి అతనిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని చాటి చెప్పాడు. అహంకారంతో వచ్చిన మేఘశ్యాముణ్ణి మార్చాడు. ప్రతిక్షణం ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అందుకే సర్వం ఆయనే అవుతున్నాడు. ఇది వాస్తవమైన విషయం. మరలా మహాసమాధి చెందే సమయంలో లక్ష్మీబాయి రోధిస్తూ ఉంటే, అమ్మా లక్ష్మీ కన్నబిడ్డలాగా నాకు సేవ చేసావమ్మా అని 9 నాణాలు ఆ తల్లికి ఇచ్చాడు. 9 మార్గాలు బాబా ఆ తల్లికి తండ్రిలాగా సూచించాడు. లక్ష్మీబాయి బాబాకు ఎంతో సేవ చేసింది. అందుకే చరిత్రలో వారందరూ అలా నిలిచిపోయారు. వారందరూ ఎంతో గొప్ప అదృష్టవంతులు. మనం కూడా అంతటి అదృష్టాన్ని పొందవచ్చు. ఎప్పుడు అంటే మనం కూడా వారిలాగా మంచి భక్తులమై సాయినాథునికి సేవ చేస్తూ నిస్వార్థంగా ఉంటూ సర్వకాల సర్వావస్థల యందు ఆయన ధ్యాసలో ఉంటూ మన జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతూ ఉంటామో అప్పుడు బాబా మనకు కూడా అంతటి స్థితిని అందించి తీరుతారు. ధ్యాసలో అంటే అన్నీ వదిలేసి చేయవలసిన అవసరం లేదు. మన కర్తవ్య కర్మలు చేసుకుంటూ సాయి సచ్చరిత్రలో 1 పేజీ చదివినా శ్రద్ధాభక్తులతో చదవాలి. 1 పేజీ లిఖితనామం రాసినా శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధిగా రాయాలి. 1 ఆరతి పాడినా శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధిగా పాడాలి. తనువు ఎక్కడో మనసెక్కడో అనే పద్ధతిలో చేయటం వలన ఉపయోగం లేదు. భక్తి అనేది ప్రదర్శించుకోవటం కాదు, మన కోసం మనం చేసుకోవాలి. భక్తి అనేది సాయిని చేరుకోవడానికి తుది లక్ష్యం అయి ఉండాలి. తప్పితే గొప్ప కోసం కాదు. ఈ జనులు ఇచ్చే కీర్తి కోసం ప్రాకులాడవద్దు. భగవంతుని దర్బారులో మన్నలను పొందడానికి ప్రయత్నం చేయాలి అన్నారు బాబా. తండ్రిలాగా ఎంతో చక్కగా బోధ చేశాడు. తాతలాగా మార్గదర్శకుడయ్యాడు.
మన సాయి కాబట్టి అన్ని విధాల కాపాడే ఆ పరబ్రహ్మ స్వరూపునికి నమస్కరిస్తున్నాం. అందుకే ఓం భక్తానాం మాతృదాతృ పితామహాయ నమః అంటున్నాం. ఈ నామం మనలో ప్రేమను పెంచుతూ ఉంటుంది. ఈ నామం స్మరిస్తూ ఉంటే బాబాపై అపరిమితమైన ప్రేమను పొందుతాము. సర్వం శ్రీ సాయి పాదార్పణమస్తు. శుభం భవతు.